నాడు నేడు పోడు వ్యాపారం చేస్తున్న రైతులకు మద్దతుగా నేను ఉంటానంటూ తెలిపిన రావి శ్రీనివాస్ ఆదివాసీ జిల్లాగా పేరుగాంచిన కొమరంభీం ఆస్ఫాబాద్ జిల్లా సీర్పూర్టి నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో దాదాపు అన్ని గ్రామాల్లో పోడు వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలే ఎక్కువ. గత ప్రభుత్వం హక్కుపత్రాలు ఇచ్చినప్పటికీ ఏళ్ల తరబడి పోడు వ్యాపారం చేస్తున్న రైతులపై వివిధ రకాల ఆంక్షలు విధిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని రైతులు తెలపగా వెంటనే స్పందించి రైతులతో పాటు స్థానిక ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అటవీ అధికారులు రైతులను వేధింపులకు గురిచేస్తున్నారని మరియు భూములకు వెళ్లొద్దంటూ ఇబ్బందులు పెడుతున్నారని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పోడు రైతాంగంపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అటవీ డివిజన్ అధికారికి రైతులతో పాటు కలిసి వినతిపత్రం అందజేసిన సిర్పూర్ నియోజకవర్గ నాయకులు రావి శ్రీనివాస్. కొమరంభీం జిల్లా ఆదివాసీ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో దరిగాం చారిగాం వేంపల్లి కొలాంగూడ చాలా గ్రామాల్లో ఈ తాలూకాలోనే ఉన్న 7 మండలాల్లో చుట్టుపక్కల వేల ఎకరాల భూములు గిరిజనులు గిరిజనేతరులు కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల కాలం నుంచి పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న ఈ ప్రాంతంలో మరి ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొక్కలు నాటే పనిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం హరితహారం పేరుతో గిరిజనులు గిరిజనేతరుల భూములన్నీ కూడా లాక్కోవటం జరుగుతుంది. మరి ఆ భూముల్లో తెలియకుండా ఒక సంవత్సరం 200-300 ఎకరాలు అయితే మరో సంవత్సరం 200-300 ఎకరాలు మరి కొంతమంది టిఆర్ఎస్ లీడర్లు భూములు వదిలిపెట్టడం మిగతా వాళ్ళ భూములన్నీ కూడా పేదవాళ్ళ భూములన్నీ కబ్జా చేసి ఫారెస్ట్ కంట్రోల్లోకి తీసుకోవటం జరుగుతుంది. ఇంత వివక్షత ఉండకూడదు చూపించొద్దని న్యాయం చేయాలని అందరూ చిన్నకారు రైతులే పెద్ద రైతులు ఎవరూ లేరు 2-3 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళే తప్ప ఎక్కువ ఉన్నోళ్ళు ఎవరూ లేరు. వారి భూములు లాక్కోవద్దని వారి భూముల్లో బోర్లు వేయటం జరిగింది. వారి భూముల్ని కబ్జా చేసి మొక్కలు నాటే పనిని పెట్టుకోవడం జరిగింది. వీటిని మానుకోవాలని వారి జీవనానికి పూర్తిగా సపోర్ట్ చేసే భూముల్ని మీరు లాక్కుంటే బాగోదని పేదవాళ్ళని వాళ్ళ మా నాన్న వాళ్ళని బతకనియండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు డిఎఫ్ఓ గారి ఎఫ్డిఓ గారి దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా వినతి పత్రం సమర్పించాం. ఏదైతే గతంలో భూములు వీళ్ళు గత 30 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత 2005 అటవీ హక్కు చట్టం కింద పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టా భూములు కూడా లాక్కోవడం జరుగుతుంది. ఏదైతే పట్టాలు ఉన్నాయో పోడు వ్యవసాయం చేసుకుంటున్నారో గత 20-30 సంవత్సరాల నుంచి ఆ భూముల జోలికి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే రిపీట్ అవుతూ ఉంటే రైతుల పక్షాన ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాంతంలో పోడు రైతులకి న్యాయం జరిగే వరకు మేము వారికి అండగా ఉంటాం, వారికి సపోర్ట్గా ఉంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.